నమస్తే. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి కంపెనీల పైన, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి ఇంటిపైన ఐటీ రైడ్స్, ఇది పెద్ద ఎత్తున కలకలం రేపుతా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక కీలక శాఖలో ఉన్నటువంటి మంత్రి హోదాలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన ఈరోజు ఐటీ దాడులు 16 చోట్ల. ఏకకాలంలో పెద్ద ఎత్తున ఢిల్లీ నుంచి వచ్చినటువంటి అధికారులు కేంద్ర బలగాలతో ఏకకాలంలో మోహరించి ఆయనకున్నటువంటి కంపెనీలతో పాటు ఆయనకున్నటువంటి నివాస గృహాలపైన కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. ఇప్పటికే పెద్ద ఎత్తున కీలకమైనటువంటి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఇప్పటికే గతంలో నుండి ఇట్లాంటి ఆరోపణలు ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, మరో పక్కన షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి ఆ కంపెనీ కావచ్చు, ఇటీవల ఏదైతే నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఆయనకు దక్కినటువంటి కాంట్రాక్టులు కావచ్చు, వీటన్నిటి పైన ఒక పక్కన ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి చాలా టెండర్లు ఆయన దక్కించుకుంటా ఉన్నారు, పెద్ద ఎత్తున కూడా నిధులన్నీ కూడా గోల్మాల్ అవుతాయన్నటువంటి అభియోగాన్ని సైతం ప్రతిపక్షాలు ఆరోపించడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ కొడుకు సంబంధించినటువంటి పొంగులేటి కుమారుడు అయినటువంటి హర్షారెడ్డి బ్రాండెడ్ వాచ్ స్మగ్లింగ్ కేసు, అంటే వాచ్కి సంబంధించినటువంటి దాంట్లో పన్ను ఎగవేత, అంటే పెద్ద పెద్ద ఖరీదైనటువంటి వాచ్లకు సంబంధించినటువంటి దాంట్లో పన్ను ఎగవేసింది అన్నటువంటి పెద్ద ఎత్తున కూడా గతంలో ఆరోపణలు రావడం జరిగింది. దీనిపైన కూడా బేస్ చేసుకొని ఈరోజు ఈడీ అధికారులు అయితే రైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క రాఘవ కన్స్ట్రక్షన్, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, అంతేకాకుండా యూరో ఎగ్జామ్ బ్యాంకు కుంభకోణం, యూరో బ్యాంకు కుంభకోణం ఏదైతే ఉందో దాంట్లో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క పాత్ర ఉందని చెప్పేసి గతంలో అభియోగాలు రావడం జరిగింది. అందుకని చెప్పేసి ఏకకాలంలో 16 చోట్ల మరి ఈ ఎన్ని ఏ పత్రాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది, ఈయన పైన ఎట్లాంటి కేసు ఉంటుంది అనేది తదుపరి. కానీ ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రి హోదాలో, అంటే దీంట్లో రెండు రకాలైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. ఒకటేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డిని డామినేషన్ చేస్తూ ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఇటువంటి దారిలోకి పూనుకున్నాడేమో అన్నటువంటి ఒక చర్చ. రెండేదేమో బీజేపీ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని పైన ఈడీలో లేకపోతే వీళ్ళు వాడుకున్నట్టు అయితే ఉంటే కొంత చీలిక చేద్దాం అన్నటువంటి ఒక ఆలోచన కూడా కావచ్చు అన్నటువంటి రెండు రకాలైనటువంటి చర్చ నడుస్తా ఉంది. సరే, ఏదేమైనప్పటికీ దీంట్లో ఈడీ అధికారులు వచ్చి మాత్రం ఇట్లా దారులు చేసి ఒక మంత్రి దగ్గర ఉన్నటువంటి కీలకమైనటువంటి పత్రాలు స్వాధీనం చేసుకోవడం అనేది కూడా అది ఇది చాలా బ్రేకింగ్ అయినటువంటి వార్త. సందర్భంగా దీన్ని ఎట్లా చూడొచ్చు, గతంలో ఈయనకున్నటువంటి కంపెనీల పైన గతంలో చాలా అభియోగాలు రావడం జరిగింది, ఇప్పుడు ఏకకాలంలో 16 చోట్ల. ఒకవేళ ఈయన గనుక అక్రమమైనటువంటి ఆస్తులు లేకపోతే ఉంటే పన్ను ఎగవేసిందో అన్నటువంటి ఆరోపణలు కాకుండా ఇవి వాస్తవం అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి అధికారం ఉంటుంది ఈడీకి? ఇదే విషయం మీద మనం ఒకసారి గమనించినట్టయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ మాత్రం ప్రేమకొద్దో లేకపోతే కేసీఆర్ చేస్తున్న దౌర్జన్యానికి వ్యతిరేకంగా మర్రబడి కాంగ్రెస్ లోకి రాలేడు. అవును, తన మిషన్ కాకతీయలో పెద్ద మొత్తంలో వర్క్ చేసిండు, మిషన్ బహిరాలకు సంబంధించిన పెద్ద మొత్తంలో వర్కులు చేసిండు, దాదాపు 3000 కోట్ల రూపాయలు ఆపి పెట్టినందుకు అక్కడ డిస్ప్యూట్ వచ్చి అజయ్ కు వీళ్ళకి మధ్యలో డిస్ప్యూట్ వచ్చి ఆయన పార్టీ చేంజ్ చేయొచ్చు. ఓకే, పక్క కమర్షియల్ వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అతనికి పార్టీలతో కానీ దేంతో కానీ సంబంధం లేదు. ఎవరు కాంట్రాక్ట్ ఇస్తే ఆ పార్టీలో ఉంటాడు, అంతే కదా. ఇప్పుడు బీజేపీ లేకపోతే కలిసి కాంట్రాక్ట్ ఇస్తే వస్తాడు. అసలు విషయం ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్ కానీ సిరిడి ఎలక్ట్రికల్ దాదాపు కర్ణాటకలో పెద్ద మొత్తంలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వము ఇలా టెండర్లు ఇచ్చింది. ఓకే, ఆ టెండర్లు వీళ్ళ తమ్ముడు పేరు మీద ఉన్నాయి, పొంగులేటి రాఘవరెడ్డి సంథింగ్ వాళ్ళ తమ్ముడు పేరు మీద అక్కడ టెండర్లు ఉన్నాయి. ఓకే, అందుకు ఈయన కాంగ్రెస్ లో వచ్చిండు. కాంగ్రెస్ కర్ణాటకలో ఆ ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది కాబట్టి ఇచ్చి అక్కడి నుంచి ఇటు తెప్పించుకున్నాడు. అంతే, ఓకే, తెప్పించుకున్న ఖమ్మం జిల్లాలో మంచుకో చెడ్డకో ప్రజల వ్యతిరేకతలో మొత్తం మీద 10 సీట్లు గెలవగలిగారు. ప్రభుత్వ ఏర్పాట్లో చాలా కీలకంగా మారిరు. ఏ రోజు కూడా నేను ముఖ్యమంత్రి కింద అని అనుకుంటున్నాడు, ఆయన నేను ముఖ్యమంత్రి సమానం అని చెప్పి సమాంతరంగా ఒక ప్రభుత్వ వ్యవస్థ నడపడానికి ట్రై చేస్తుండు. ఓకే, ఇక్కడ డిస్ప్యూట్ అవుతుంది వీళ్ళిద్దరి మధ్యలో, లోపల ఘర్షణ మంచిగా జరుగుతున్నది కానీ బయటకు వస్తలేదు. ఎప్పుడైతే ఈ హైదరాబాద్ సంబంధించిన కూల్చివేతలు జరుగుతున్నాయో ఎమ్మెల్యేలు కూడా గ్రౌండ్ లెవెల్ లా నువ్వు హైదరాబాద్ లో కూరగొడతావు అని గెలిపించలేరు, గ్రౌండ్ లెవెల్ చేస్తావు అని గెలిపించారు, మమ్మల్ని గ్రౌండ్ లో అడుగుతురు, హైదరాబాద్ లో కూల్చివేతలు ఓకే ఓకే మంచా చెడా తర్వాత
కానీ గ్రౌండ్ లెవెల్ ఈ ఆర్ గ్యారంటీలకి సంబంధించిన మీద కూడా కొంచెం ప్రజలల్లా కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీరు గమనించినట్లయితే షార్ట్ టైంలో చాలా వ్యతిరేకత వచ్చింది. ఇలాంటి విషయాలల్లా వీళ్ళు అటెన్షన్ డైవర్షన్ చేయకపోతే మాత్రం పెద్ద హోటల్లో ప్రాబ్లం అవుతుంది అని చెప్పి హైడ్రా హైడ్రామా ఏదో నడుస్తుంది, వాట్ ఎవర్ జరుగుతుంది జరగని. కానీ ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఈ దాడులు వెనుకున్నది ఏంటంటే విశాఖపట్నానికి సంబంధించిన పోర్ట్ ఏరియా నుంచి 100 కోట్ల విలువైన వాచ్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు హర్ష తీసుకొచ్చిండు అది వంచిండు అందరికి. దాంట్లో 100 కోట్లు ప్రభుత్వానికి లాస్ అయినాయని చెప్పి ఈడీకి ఫిర్యాదు అయింది. అప్పుడు ఈడీ రెడీ చేస్తుందని అనుకున్నారు, కొంచెం టైం పట్టింది. ఇప్పుడు ఇక్కడ కొనసాగుతున్న కాంగ్రెస్ లుకలుకలు ఇవన్నీ మధ్యలో ఒక ఈడీ దెబ్బ కొట్టింది అనుకో, పార్టీ 2 గజాలు చీల్తుంది. ఓకే, చీల్తే ఎక్కడ దగ్గరనే పోవచ్చు. కానీ రేవంత్ రెడ్డిని కాపాడడానికి చంద్రబాబు త్రోలో నరేంద్ర మోడీ ఈడీ తోటి హెల్ప్ చేస్తుడు. చంద్రబాబు రేవంత్ రెడ్డికి ఆపదొచ్చింది, చంద్రబాబు నిలబడతాడు. చంద్రబాబు నిలబడి చెప్తేనే గవర్నమెంట్ నడిచే పరిస్థితి ఉన్నది. గవర్నమెంట్ నడవాలంటే మోడీకి చెప్పాలి, మోడీ ఈడీకి చెప్పాలి, ఈడీ పొంగులేటిని వత్తాలి. ఇది జరుగుతుందని చెప్పి పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద మొత్తంలో చర్చ జరుగుతున్న మాట నిజం. ఇది ఎందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ సిపి జగన్ తోటి అనుబంధంగా ఉండి, అవును, కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని దెబ్బ కొట్టాలంటే అక్కడ చంద్రబాబు వ్యూహంతో రేవంత్ రెడ్డి అంటే ఇదే అంటారా ఇప్పుడు, ఇదే జరుగుతుంది. దీనికి సంబంధించింది ఒకటి అయితే మూసీ ప్రక్షాళన జరుగుతుంది కదా, అవును, దాదాపు 150,000 కోట్లు పెట్టి మూసీ ప్రక్షాళన చేస్తున్నామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు కదా, దానికి సంబంధించినంత వరకు కాంట్రాక్ట్ల విషయంలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రేవంత్ రెడ్డికి పడతలేదు. ఓకే, ఇప్పుడు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు హిమాయత్ సాగర్ దగ్గర కానీ ఎక్కడో దగ్గర కానీ మీ ఫామ్ హౌస్లోకి వెళ్ళి వచ్చే వ్యర్థాలు పోయి కలిస్తే నేను ఊకోను అని చెప్పి, అది ఎవరిని ఉద్దేశించి ఇచ్చిండు, పొంగులేటి మహేందర్ రెడ్డి ఈనే ఉన్నాయి కదా అక్కడ, ఇంకా ఏమైనా ఉన్నాయని. అవును, కాబట్టి వీళ్ళ మధ్యలో గ్యాప్ అయితే ఉన్నది అనేది మనకు క్లియర్ అర్థమవుతుంది కదా, అందులో భాగమే ఇవన్నీ. ఇప్పుడు ఒకవేళ కనుక రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి దాంట్లో కానీ వాళ్ళ కొడుకు హర్షారెడ్డి చేసినటువంటి వ్యవహారంలో కానీ ఏమైనా ఆధారాలు దొరికితే ఈడీ ఎటువంటి చర్యలు ఉంటుంది? ఈడీ అరెస్ట్ చేస్తుంది అంతే, అరెస్ట్ అనే భయం పెట్టి సెటిల్మెంట్ అనేది చేస్తుంది, అరెస్ట్ అనేది చేస్తుంది. ఈడీకి శాంటిటీ ఏం లేదు ఈ దేశంలో. ఓకే, ఈడీ అంటే మంచి సంస్థ అన్నట్టు కూడా మనం నమ్మడానికి లేదు. ఇప్పుడు నిన్న తమిళనాడుకు సంబంధించిన సెనితల్లి బాలాజీకి సంబంధించిన బెయిల్ పిటిషన్ వాళ్ళ ఆర్గ్యూ సుప్రీంకోర్టు జరుగుతున్నప్పుడు సుప్రీంకోర్టు చాలా మొట్టికాయలు వేసింది, నువ్వు 41-45 ఈడీని పెట్టి ఎవరిని పెడతాను జైలు పెడతాను అని లేదు, నీ ఎవిడెన్స్ ఉంటేనే పెట్టచ్చు అని చెప్పి ఈడీకి సంబంధించిన అరెస్ట్ అనే పవర్ కూడా ఖతమైందని చెప్పొచ్చు దాదాపు. కాబట్టి ఈడీ ఒక రకంగా ప్రెజర్ చేసి ఈ మనం సెటిల్ చేసుకోరు అన్నట్టుగా వాళ్ళకి మధ్యలో ఉన్నది. ఓకే, అంటే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మర్రవాడు, మర్రవాడితే చంద్రబాబు రేవంత్ రెడ్డి చంద్రబాబు చెప్తాడు, చంద్రబాబు మోడీకి చెప్తాడు, మోడీ ఈడీకి చెప్తాడు, ఈడీ మనల్ని పిసుకుతాడు. అంటే ఇప్పుడు దీంట్లో సరైనటువంటి పత్రాలు కొన్ని కీలకమైనటువంటి పత్రాలు కానీ లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి కొంత నగదు కానీ నగలు కానీ ఇంకేమన్నా దొరికినాయి అనుకో, దాదాపు అంటే అట్లాంటి దొరికితే ఇమీడియట్లీ అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, నోటీస్ ఇచ్చి దీనికి సంబంధించినటువంటి నోటీస్ ఇచ్చి క్లియర్ గా పిలుస్తారు. దాదాపు 1,300 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులు 680 కోట్లు సస్పెక్టెడ్ గా ఉన్నాయి అనేది మనకు ప్రాథమికంగా అందుతున్న సమాచారం. ఓకే, ఇప్పటి వరకు ఇది మనకు తెలిసింది. ఓకే, చూస్తా ఉండదు కదా అండి, ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత రచ్చరచ్చ నడుస్తూ ఉంది. ఆ ఖమ్మం జిల్లా కానీ ఇక్కడ హైదరాబాద్లో కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన చర్చ నడుస్తూ ఉంది. ఓ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక కీలక శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన వెనుకెంబట్టి ఉన్నటువంటి కొన్ని అదృశ్య శక్తులు ఉసిగొల్పినాయి అన్నటువంటిది ఒక వాదన అయితే, రెండోది నిజంగా కూడా రాఘవ కన్స్ట్రక్షన్ పైన ఈ గతంలోనే కూడా ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఒక బ్యాంకును మోసం చేసిండు కుంభకోణం, ఆ బ్యాంకు కుంభకోణం యూరో ఎగ్జామ్ బ్యాంక్ అన్నటువంటి ఆ బ్యాంకు కుంభకోణంలో కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ రోజు వ్యవహారం నడిపింది అన్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగాలతో ఢిల్లీలో నుంచి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులను ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. పోలీసులు కూడా ఎందుకు సహకారం చేస్తారు ఇక్కడ, సిబిఐ కానీ పోలీసులు ఎందుకు సహకారం చేస్తారు ఇక్కడ, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళనే ఉంది కాబట్టి వాళ్ళకి చెప్పకుండా ఈడీ అంటేనే అక్కడ కేంద్ర ఆధీనంలో బలగాలను తీసుకొచ్చుకొని ఇక్కడ పెద్ద ఎత్తున కూడా దాడులు జరిపింది. మరి దీనిపైన ఎట్లా ఉంటుంది, రేపు తతకం ఏ విధంగా ఉంటుంది అని కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.